హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే మరో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇదంతా మనం తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు కూడా రైస్ కార్డ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేస్తున్నారు కదా. ఈ ఏఈపీడిఎస్ యాప్ 4.7లో ప్రతి ఒక్కరు అయితే పూర్తి చేస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రక్రియ సంబంధించి మరో అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి. చూసిన వారందరూ కూడా ఖచ్చితంగా మన వాలంటీర్ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి. తప్పకుండా ఈ వీడియోకి మీరు లైక్ చేస్తే సపోర్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్దాం. సో చూసినట్లయితే మనకు ఈ సాక్స్ పేపర్లో రావడం జరిగింది అనమాట. సో ప్రతి ఒక్క గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే రేషన్ కార్డుకు మ్యాపింగ్ తప్పనిసరి అయితే ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే బసవానిపల్లిలో కూడా చాలామంది కూడా మ్యాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, గుడిపాల ప్రతి రేషన్ కార్డును మ్యాపింగ్ చేసినట్లయితే జనవరి నుంచి ఇంటింటికి బియ్యం సరుకులు సరఫరా చేసేందుకు వీలుంటుందని వీఆర్ఓలు తెలిపారు. ఆదివారం గుడిపాల మండలంలో ఉన్న 17 గ్రామ సచివాలయంలో వీఆర్ఓలు గ్రామ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ బియ్యం కార్డులకు సంబంధించినటువంటి మ్యాపింగ్ అనేది 2 రోజుల్లో పూర్తి చేయాలని, ప్రతి ఒక్క వాలంటీరు 50 కుటుంబాలు ఉన్నందున ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి రేషన్ కార్డు తీసుకుని మ్యాపింగ్ తీసుకోవాలన్నారు. పూర్తి చేసిన వెంటనే వారు ఇంటి వద్దకే రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ వేగవంతంగా చేయాలని అయితే ఆల్రెడీ కొంతమంది వాలంటీర్లు ఆదివారం నుంచే ఇంటింటికి వెళ్ళి మ్యాపింగ్ చేసే ప్రక్రియ కొనసాగించారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన ప్రతి ఒక్కరు అయితే ఏఈపీడిఎస్ యాప్ ద్వారా రైస్ కార్డు మ్యాపింగ్ అయితే చేస్తున్నాం కదా. సో ఇలా చేయడం ద్వారా మనకైతే జనవరి నుంచి ఇంటింటికి డోర్ డెలివరీ వాహనాల ద్వారా బియ్యం అనేది సరఫరా చేయబడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క గ్రామ వారి వార్డు వాలంటీర్లు, మీ యొక్క క్లస్టర్లో ఉన్నటువంటి 50 కుటుంబాలు, వార్డులో ఉండేవారికి 100 కుటుంబాలు, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క క్లస్టర్లో ఉండే ప్రతి ఒక్కరు ఈ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఈ 2 రోజుల్లోపు అంటున్నారంటే ఈరోజు, రేపు, ఈ యొక్క 2 రోజుల్లో క్లస్టర్ అనేది పూర్తి చేయాలని ప్రతి ఒక్క అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో తప్పకుండా మన వాలంటీర్ షేర్ చేయండి. చాలామంది ఏరియాలో వాలంటీర్లు ఇంకా కొంతమంది మొదలకు పెట్టలేదు. సో వాళ్ళు కూడా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా వస్తూ ఉంటుంది కాబట్టి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.